సందర్భంగా మేమిచ్చిన చిన్న పిలుపుకి స్పందించిన పుంగనూరు నియోజకవర్గ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి సాంప్రదాయాలని ప్రోత్సహించాలి, మహిళలను ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి, రైతులను ప్రోత్సహించాలని మొదటి నుండి కూడా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంక్రాంతికి మహిళలకు ముగ్గుల పోటీలకు పిలుపునిచ్చాము. మేమిచ్చిన పిలుపుకు స్పందించిన వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వచ్చే సంక్రాంతికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే కూడా పుంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు ఎద్దుల పోటీలు, అదేవిధంగా యువతకు కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం రావాలని కూడా కోరుకుంటూ మరొకసారి నేను పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తమన్నా గారికి, సుమా గారికి, సునీత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా గారు, సునీత గారు, నేను రామచంద్ర సార్ ఇంత ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ఫుల్ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను. బికాజ్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది. మేము ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ పైగా సంక్రాంతి మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ కంట్రీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాం. థ్యాంక్ యూ ఇక్కడ పిలిచినందుకు. అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు కూడా ఒక అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా పెద్ద కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే వాడు చేసిన ఈ ముందు కాంపిటీషన్కి రియల్లీ పుట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, రియల్లీ పుట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ ఇది ఒక్క రోజు రెండు రోజు ఉన్న హార్డ్ వర్క్ కాదు. ఇది ఐఎమ్ షూర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేస్తూ నేర్చుకునేవారు. ఐ సా సమ్మర్ 6th స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది. అది ఫస్ట్ ప్రైజ్ 1/6th స్టాండర్డ్లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది. సో ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రథాలు ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. అండ్ దీన్ని ఆల్వేస్ మన వాళ్ళ లైఫ్లో మెయింటైన్ చేసుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫంక్షన్ అండి. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు. అండ్ మై ఫేవరెట్ పీపుల్ వాళ్ళు స్టేజ్ షేర్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూసి చాలా హ్యాపీ అయిపోతాను. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సంవత్సరం ఈ ఎంటైర్ ఇయర్ అందరికీ చాలా బాగా గడపాలని కోరుకుంటున్నాను. మున్సిపాలిటీలో ఇవాళ ఒక యూనిక్ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు చాలా బాగా చేశారు, గొప్పగా పనిచేశారు. సంక్రాంతి సమయంలో తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పెద్ద పెద్దగా సంక్రాంతి అందరూ అందరూ విధులు గొప్పగా గారు కానీ హైదరాబాద్లో ఉండే మాటలు ఆ ఊరికి చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇవాళ బహుమతులు పొందిన ఆడవాళ్ళందరికీ చాలా మంది సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఒక 50,000 నగదు పంపిణీ చేసి తెలుసుకుందాం.